అందరికి నమస్కారం అండి. నేను మీ చలపతి, అప్పుడు ఇప్పుడు డైరెక్టర్. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఈ సినిమాలో పాటలు రిలీజ్ చేసిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి, దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారికి, సునీల్ గారికి, శ్రీకాంత్ గారికి, అంత చిన్న సినిమాకి అంత పెద్ద మనసుతో వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించారు. నిజంగా వాళ్ళకు ఆజాన్మంతం రుణపడి ఉంటాను. అలాగే ఇవన్నీ జరగడానికి మెయిన్ పిల్లు శివాజీరాజు, మా శివాజీరాజు సార్ ఇది అని ఒక ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. నిజంగా ఆయనకి ఏమి ఇచ్చారు అన్నది చాలా తెలియదు, కానీ ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. అంతకన్నా ఇంకా పెద్ద మాట అంటే చెప్పాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు విజయ రామకృష్ణరాజు గారు, ఆయన ప్రతి విషయంలో చలపతి ఇలా చేద్దాం అలా చేద్దాం ఉన్న బడ్జెట్లోనే ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ముందుకు తీసుకెళ్లారు, సినిమా అందంగా వచ్చేలాగా చేశారు. అలాగే సినిమాని అందంగా చిత్రీకరించిన కెమెరామెన్ కళ్యాణ్ స్వామి గారు, సినిమాకి మంచి సంగీతాన్ని అందించిన పద్మనాభ భరద్వాజ్ గారు, మంచి సంగీతానికి తోడు మంచి లిరిక్స్ అందించిన చిరువారి విజయ్ కుమార్ గారు, అలాగే ఈ సినిమాని మా అందరికీ ఒక అన్నలాగా ముందుకు నడిపించిన శ్రీనివాస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ ఈ సినిమాని ముందుకు నడిపించిన అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఈ సినిమాలో పాటల్ని ఆదరిస్తున్నారు. అలా ఆదరించడానికి కారణం ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఈ సినిమాలో పాటల్ని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, వాటి ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి చేరువ చేసినందుకు నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అనే ఒక స్క్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది. నిజంగా నేను కూడా మీలాగే సినిమా విడుదల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో పనిచేసిన కొంతమంది ఆర్టిస్టులు, ఒక 50 మంది దాకా కొత్త వాళ్ళు, వాళ్ళు నటనే జీవితంగా ఎక్కడో పల్లెటూరులోనో వాళ్ళ స్థానాల్లో ఉండి ఒక్కసారి నటనతో మాకు టాలెంట్ ఉంది నిరూపించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్టేజ్ అయింది. ఈ సినిమా ప్రీవియూ థియేటర్లో చూసిన ఒక డైరెక్టర్గా కంటే కూడా ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. అందరికీ మీ అందరు కూడా చూశారు, మీ అందరికీ తెలుసు సినిమా బాగా వచ్చింది. ఈ బాగా వచ్చిన సినిమాని ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్ళాలంటే అందరూ, ప్రతి సినిమా డైరెక్టరు, ప్రొడ్యూసరు ప్రమోషన్స్ ద్వారా ముందుకు నడిపిస్తారు. మనకున్న లిమిటేషన్లో మనకున్న సినిమా స్థాయిని బట్టి మంచి సినిమాని మనం మన సోషల్ మీడియా ద్వారా అందరికి చేరువయ్యేలాగా మనం ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రజలకు చేరువైతే మనందరికి పేరు వస్తుంది అనే ఒక దృక్పథంతో సినిమాకి పేరు వస్తే అందరికి పేరు వచ్చినట్టే. అలాగే ఈ సినిమాని డైనమిక్ డైరెక్టర్ ఇస్మార్ట్ పూరి సార్ చేతుల మీదుగా 15వ తేదీ శుక్రవారం 3 గంటలకు ఆయన చేతుల మీద టీజర్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ టీజర్ని మీ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, మీ ప్రొఫైల్ పిక్గా కానీ, స్టేటస్ కానీ, ఏదో ఒక విధంగా మీకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో మీరు ఏ విధంగా అయితే ప్రజలకి, మీ ఫ్రెండ్స్కి చేరువ చేస్తారో ఆ విధంగా ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికీ చేరేలా చేయండి. ఎందుకంటే ఈ సినిమా అందరికి చేరువైతే దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాని లెజెండ్స్ చేత టీజర్ కానివ్వండి, పాటలు కానీ రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రేక్షకుల మధ్యకి వెళ్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆదరిస్తారు, మనందరికి మంచి పేరు వస్తుంది, సినిమాకి మంచి పేరు వస్తుంది, మంచి ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ మన ద్వారా వస్తాయి. దయచేసి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున నమస్కారం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ సినిమాని మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ వీలైన, మీకు ఎంత వీలైతే అంతవరకు ప్రతి ఒక్కరికి చేరువేరే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హ్యావ్ రిక్వెస్ట్.
please subscribe. SR Fun Time. Please subscribe. SR Fun Time. Hi viewers, please subscribe. SR Fun Time. Hi, name me Shakila. Please subscribe. SR Fun Time. Hi, this is Ajay. Please subscribe. SR Fun Time.